వాట్సాప్ వాట్సాప్ ఫుడ్ రౌడీస్ ఎవర్రా ఈ మొఖాలు చాయ్ బిస్కెట్ వీడియోలు చూస్తానంటా కానీ ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారా? మేము వెబ్సైట్ టీంకి కంటెంట్ రాస్తూ ఉంటాం. సడన్గా ఫుడ్ మీద ప్రేమ పుట్టుకొచ్చేసి రంజాన్ సీజన్ నడవడం వల్ల హలీం మీద చేద్దామని ఫిక్స్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. దాని పేరు కెఫే 555. ఒక్కొక్కరికి ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బా ఫస్ట్ రంజాన్ సీజన్ భయ్యా హైదరాబాద్లో ప్రతి ఒక్కడు ఎవరిని అడిగినా సరే కెఫే 555 అంటున్నాడు. మరి ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు. నీ పవన్? నేను 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నా భయ్యా. కెఫే 555 ఇప్పటి వరకు తినలేదు. దాన్ని ఎందుకు తోపు అంటున్నారు కూడా నాకు అస్సలు తెలియదు. నేను 2 ఇయర్స్ నుంచి ఉన్నా హైదరాబాద్లో, నేను ఎప్పుడు కెఫే 555 తినలేదు. మాదాపూర్ చుట్టూ తిన్నానే కానీ ఫుల్ ఎక్సైటెడ్ ఇప్పుడు కెఫే 555 మన ముగ్గురు వెళ్ళడానికి. ప్రత్యక్ష్ నువ్వు? ఆఖరికి వచ్చాం భయ్య. హైదరాబాద్ ట్రాఫిక్ను మొత్తం దాటుకుని మాదాపూర్ నుంచి మాసప్ ట్యాంక్ వరకు వచ్చాం ఈ రెస్టారెంట్ కోసం. ఇక్కడ మీరు సినారియో చూస్తే మొత్తం పండగలో ఉంది. టెంట్లు వేసారు, ఫుల్ హడావిడి చేసేస్తున్నారు. అరే చెప్పడం మర్చిపోయిన, ఇందాక మా పేర్లు చెప్పలేదు కదా. నా పేరు పవన్. వీడు చరణ్. వీడు ఎజాజ్. ఒక్కసారి మెన్యూని లుక్ వేసుకుందాం. వచ్చి I've been told so many times I fall, trapped behind this mirror on the wall. Normal Haleema, special Haleema. Special anta bond mar pedda gatti gundi. With zuban anta. Aagu zuban ante enti? Okka nimisham, zuban adi. Zuban. Zuban ante enti? Nobody tells, naa theriyadu meeku telsa? అంకుల్ దగ్గరికి. సో మనం ఇప్పుడు కెఫే 555 ప్రొపరేటర్ గారితో ఉన్నాం. సలాం అలైకుమ్ జీ. మేరా నామ్ ఎజాజ్. ఆప్కా నామ్? మేరా నామ్ అలీ రజా జోకారే, ప్రొపరేటర్ ఆఫ్ కెఫే 555 మాసప్ ట్యాంక్. సో ఏ ప్లేస్ కితనే సాల్ సే చాలు? 10 ఇయర్స్ నుంచి ఉంది ఈ ప్లేస్. యే హమారా జో 1995 సే హై, మగర్ హమారా కారోబార్ జో హై 1952 సే హై. తో హమారా జో హై నానా సుసరా గ్రాండ్ ఫాదర్ జో మదీనా హోటల్ కే ప్రొపరేటర్ థే హాజీ అబ్బాస్ హాషిమీ, వో హలీమ్ జో స్టార్ట్ కరే 1950 మే और मीर उस्मान अली पाशा को हलीम किला है. तो अभी वही फार्मूला हमारे गाने चल रहा है, इसलिए सिटी में हम नंबर वन पे है 1950 से है. हाँ, तो हमारा मीर उस्मान अली पाशा को खिलाने के बाद तो उन्होंने ही बोला कई को हलीम आप लोग स्टार्ट नहीं करते, तो वही तारीख से हमारा वही हलीम चलते हुए आ रहा. नॉर्मल हली में स्पेशल हली में फ़र्क क्या है? हाँ, नॉर्मल हली 180 का है, स्पेशल 300 है. स्पेशल में विद क्वान्टिटी एक्स्ट्रा भी रहता है. हलीम में फुल अंडा रहता, हाफ चिकन 65, जबान गोट टंग. गोट टंग बोलते बकरे का जबान, गोट टंग. उसको भी जो है स्पेशल में डाल के देते जिसको होना. और हम लोग जो है 4 बजे से लेके रात के लेट नाइट तक है. और रात में 1 बजे 2 बजे तक रहता. और जो है हम रमजान से 17 दिन पहले भी डालते और रमजान के बाद 6 दिन भी रहता. रमजान के बाद 6 दिन रहता. लोग 6 दिन रोजा रहते और 6 दिन हम एक्सटेंड करे सो है. या हम नंबर 1 स्पाइसेस यूज करते, मटन जो है नंबर 1 और ईरान जाफरान केसर डालते, असली घी डालते. हम एकदम टॉप क्वालिटी का यूज करते और हमारा रवा कम है. बाद में क्या है, रवा ज्यादा डालते. हम जो है 1:10 है, रवा कम है, गोश्त ज्यादा है, इसलिए टेस्ट जबरदस्त रहता है. హలీం హలీం లా కాకుండా చికెన్ 65 ఇవన్నీ వేయాలని ఐడియా ఎవరు? ఐడియా హమారా ఐడియా హై. పహలే హమ్ క్యా కరే, శురూ శురూ థోడే చికెన్ కే పీసెస్ డాలనా శురూ కరే, ఖాలీ పీసెస్. బాద్ మే హమ్ ఐడియా యే 65 ఔర్ హలీం కా జో కాంబినేషన్ హై హమ్ స్టార్ట్ కరే సిటీ మే. యా మేరా ఐడియా. కాలిపోయింది కాలిపోయింది కాలిపోయింది. ఫస్ట్ హలీం గురించి చెప్పాలి. ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. వాళ్ళు ఉంది బ్రో హలీం అయితే లిటరలీ. ఎస్, 1950స్ నుంచి చేస్తున్నాను అని చెప్పిందని ప్యూర్ జస్టిస్ చేసింది. అండ్ ఈ చికెన్ 65 కానీ ఈ కానీ క్రేజీ కాంప్లిమెంట్ చేసినవి. నువ్వేమంటావు? చాలా సాఫ్ట్గా ఉంది. ఏది ఈ టంగ్ కూడా చూడడానికి ఇంత థిక్గా ఉన్నా, చూ చేస్తుంటే చాలా చాలా సాఫ్ట్ ఉంది. ఓకే, హలీం కూడా స్మూత్గా చిన్న చిన్న బోన్స్ ఈజీగా నోట్లోకి వెళ్ళిపోతుంది నాకైతే. సూపర్ సూపర్. నాబో
నచ్చుతారు. ఏంటి మరి ఫీలింగ్ ఎమోషనల్ పవన్ టంగ్ టంగ్ గురించి చెప్పాను. హౌ ఇస్ టంగ్? అసలు నాకు ఫస్ట్ కొత్తవి ఏమైనా ట్రై చేయాలంటే అస్సలు నచ్చదు, నిజం చెప్తున్నా. భయపడుతూనే ట్రై చేసా, సూపర్ ఉంది భయ. కేక చెప్పి హానెస్ట్ కాబట్టి నీకు టంగ్ నచ్చింది, వీడు టంగ్ అసలు ట్రై చేయలేదు తిని, నాకు టంగ్ నచ్చింది యాక్చువల్లీ. అది భయ మా కెఫే 355 ఎక్స్పీరియన్స్ అలా జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఎప్పుడు చూసే ఫుడ్ వీళ్ళలో లేకపోయి ఉండొచ్చు, దట్ వాజ్ అ మోటో. మర్చిపోకండి. అండ్ ఇక్కడికి వచ్చి హలీం తినడం అస్సలు మర్చిపోకండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకవేళ ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక స్పెషల్ హలీము ఇద్దరు తినొచ్చు. ఎగ్జాక్ట్లీ. పొట్ట ఫుల్ అయిపోద్ది నాకు తెలిసినంత వరకు. అండ్ సబ్స్క్రైబ్ టు చాయ్ బిస్కెట్ ఫుడ్.